जयशंकर भूपालपल्ली जिल्लालोनि जातीय रहदारिपै नित्यं वेलादि इसुक लारीलु नडवटं वलन रोड्डंता अध्वान्नंगा मारी प्रमादालकु गुरवुतुन्नारनि बीजेवैएम नायकुलु आग्रहं व्यक्तं चेशारु। ई रोजु काटार मंडल केंद्रंलो प्रधान रहदारिपै बयटायिंचि रास्ता रोको चेसि निरसनलु व्यक्तं चेशारु। ई संदर्भंगा बीजेवैएम नायकुलु मात्लाडुतू 353 जातीय रहदारि कालेश्वरं नुंडि भूपालपल्ली वरकु रोड्डंता एड्लबंडि ट्रैन पट्टालनु तल्पिस्तू गुंतलु गुंतलुगा मारी नित्यं वाहनदारुलकु प्रमादालु जरुगुतुन्नायनि కాంట్రాక్టర్ అధికారులు పట్టించుకోవడం లేదని ఈ ప్రాంతం నుండి నిత్యం అధిక లోడుతో వేలాది లారీలు తరలిపోతున్నాయని ఇసుక లారీల వల్ల జాతీయ రహదారి అద్వానంగా మారిందని వెంటనే సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని రోడ్డు మరమ్మతులు చేయాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు। భూపాలపల్లి జాతీయ రహదారి గుంతలు గుంతలుగా ఉంది। ఈ గుంతలు గుంతలుగా రోడ్ చేసినటువంటి కాంట్రాక్టర్ పైన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి। ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి। అలాగే నిత్యం ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి। లారీ అధిక లోడ్తో వెళ్తున్నటువంటి ఇసుక లారీల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి। మధ్యం దాగి వాహనాలు నడుపుతున్నారు, వారి యొక్క నియంత్రణ చేయాలి। అలాగే జిల్లా స్థాయి అధికారులు ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిన కానీ తూతు మంత్రంగానే తనిఖీలు నిర్వహిస్తున్నారు। ఆ యొక్క తనిఖీలను కూడా పకడ్బందీగా నిర్వహించాలి। అలాగే కాళేశ్వరం భూపాలపల్లి జాతీయ రహదారిని 6 లైన్ల జాతీయ రహదారిగా వెంటనే ఏర్పాటు చేయాలి। దానికి సంబంధించినటువంటి చర్యలను తీసుకోవాలి। కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము భారతీయ జనతా పార్టీ వైపు నుంచి సునీల్ అన్న వివేక్ గారి నాయకత్వంలో నివేదిస్తాం। ఈ యొక్క రహదారిని 6 లైన్ల జాతీయ రహదారి ఏర్పాటు చేయడం కోసం మేము భారతీయ జనతా విమోచన నుంచి డిమాండ్ చేస్తున్నాం। పార్టీని కూడా మేము కోరుకుంటాం। అలాగే దాంతోపాటు ఈ యొక్క సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి జాతీయ రహదారిగా అనుకున్నటువంటి గ్రామాల్లో నిత్యం వందలాది మంది వందలాది మూగజీవులు ఈ లారీల వల్ల ప్రాణాలు కోల్పోతున్నాయి, మనకు కనబడుతుంటాయి ప్రతిరోజు కూడా। ఆ యొక్క మూగజీవాలకు రేడియో స్టిక్కర్లను ప్రభుత్వం అధికారులు స్పందించి వెంటనే మూగజీవాలకు రేడియో స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని చెప్పి యువమోర్చా డిమాండ్ చేస్తున్నాం। లేని పక్షంలో మేము అనేక ఉద్యమాలు చేస్తాం, అవసరమైతే ఇక్కడ చేస్తాం, రేపు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నా నిర్వహిస్తాం అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం। గుంత కనబడితే 1000 రూపాయలు బహుమతి ఇస్తున్నటువంటి కేటీఆర్ గారు మీరు ఫామ్ హౌస్ లో పండుకుంటున్నారు, గుంత మాత్రం ఇక్కడ కాటారంలో ఉంది। ఈ జాతీయ రహదారులు నిత్యం ప్రజలు వందలాది మంది చనిపోతున్నారు, ప్రజల ప్రాణాలతో మీరు చెలగాటం ఆడుతున్నారు। మీ యొక్క కల్లివల్లి మాటలు నమ్మే రోజులు సునీల్ అన్న నాయకత్వంలో రాబో రోజుల్లో దీని అవసరానికి పెద్ద ఎత్తున ఉద్యమం ఇస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం। బాగే రంజిత్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి బీజేపీ। ఈరోజు నాసి రకం రోడ్డు వేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి కాంట్రాక్టర్ల లైసెన్సులు కానీ కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ పెట్టాలని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క కాళేశ్వరం నుండి భూపాలపల్లి వరకు ఉన్నటువంటి జాతీయ రహదారిలో కూడా ఉన్నటువంటి గుంతలు గుంతలు ఉన్నటువంటి జాతీయ రహదారిని మరమ్మతులు చేసి వెంటనే ఈ రోడ్డు బాగు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా ఉండాలని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఈరోజు బీజేపీ కాటారం సబ్ డివిజన్ ఆధ్వర్యంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు కాటారంలో కూడా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది। ఈ కార్యక్రమం పరంగా ఈ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం, వెంటనే ఈ యొక్క రోడ్డును మరమ్మతులు చేయండి, లేదా రానున్న రోజులలో బీజేవైఎం ఆధ్వర్యంలో కూడా మరిన్ని కార్యక్రమాలు చేసి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం। జై హింద్ భారత్ మాతాకి।